మహానటి సావిత్రి. తెలుగు సినిమా చరిత్రలో సావిత్రి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆమె నటన, అభినయం, అందంతో దశాబ్దాల పాటు వెండితెరను ఏలింది. అలాంటి నటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి సావిత్రి జీవిత గాథతో ఓ యువ దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో విజయాన్ని అందుకున్న నాగ అశ్విన్ సుదీర్ఘకాలం తర్వాత సావిత్రి స్క్రిప్ట్ పైన కసరత్తు చేసి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను అనుకున్నారట. చివరకు ఆ పాత్ర కోసం సమంతను ఎంపిక చేశారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నారు. కానీ సమంత తనదైన స్టైల్తో, నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకులను అట్టే కట్టిపడి వేసింది. అందుకేనేమో సావిత్రి లాంటి మహానటి పాత్ర వేసే అవకాశం దొరికింది. జనతా గ్యారేజ్ తరువాత ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరకడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పచ్చ జెండా ఊపేసిందని టాలీవుడ్ టాక్. సావిత్రి పాత్రలో సావిత్రిలా సమంతను చూడాలనుకుంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. బెస్ట్ ఆఫ్ లక్ టు సమంతా.